గణేష్ పండక్కి వారం రోజుల ముందు నుంచే ఏ గల్లీలోకి పోయినా ఏ వీధిలోకి పోయినా కూడా ఖచ్చితంగా వినాయకుని మండపాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి. అక్కడ ఒక పండగ వాతావరణం కొంచెం తలపిస్తుంటే ఖైరతాబాద్ వినాయకుడు కొలువుదీరిన ప్లేస్ లో అయితే ఒక తీర్థయాత్రలో ఉన్నట్టు వాతావరణం క్రియేట్ అవుతుంది. పండగకు రెండు రోజుల ముందు నుంచే ఇక్కడ కోలాహలమైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ బడా గణపతి ముందున్నాము. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి మనకు పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనం ఇవ్వబోతున్నారు. సో రేపు చవితి వేడుకలు రేపటి నుంచి ప్రారంభమవనున్నాయి. రేపటి నుంచి 10 రోజుల పాటు ఇక్కడ పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో గణనాథుడు ముస్తాబవుతుంటే ఈసారి ప్రతి ఏడాదికి భిన్నంగా 68వ సంవత్సరం మట్టి వినాయకుడితో ఇక్కడ గణపతి రూపాన్ని అయితే తీర్చిదిద్దారు కళాకారులు రాజేందర్ గారు. అట్లాగే తనతో ఉన్న 50 మంది వర్కర్స్ కూడా 5 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ 2 నెలల 20 రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహానికి ఇంత మంచి రూపాన్ని ఇచ్చారనేసి చెప్పొచ్చు. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ వినాయకుడిని ఒక్కసారి చూద్దాం. ఆయనకున్న చేతుల్లో ఒకసారి చూసుకుంటే త్రిశూలం కావచ్చు, తామర పువ్వు, అట్లాగే ఇంకో చేతిలో ఖడ్గం, ఒక చేతిలో లడ్డు. ఆయనకు ఎంతో ఇష్టమైన అని చెప్పొచ్చు లడ్డు. అట్లాగే ప్రసాదంగా నైవేద్యంగా పెడుతుంటారు. అట్లాగే ఒక చేతిలో బాణం, ఆయనకి వేసిన పూలదండ కూడా ప్రతి ఒక్కటి. ఆయనకి నడుం పైన ఎప్పుడు ఒక నడుం వడ్డాలంకి మనకి నాగంపాము పడగ విప్పి దానికి క్రాస్ అయ్యి ఉంటుంది. అది ఒకటి. మనకి ముఖ్యంగా చెప్పుకుంటే శివుడు తన తండ్రి రూపాన్ని తన తొండం పైన పెట్టుకునే రూపాన్ని మాత్రం ఎంత చక్కగా అలంకరించారో తామర పూలతో అలంకరిస్తూ తన కళ్ళ రూపాన్ని కంప్లీట్గా విగ్రహం అంతా కంప్లీట్ అయిన తర్వాత తన కళ్ళ రూపాన్ని లాస్ట్ ఎండ్గా ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. సో ఆ కార్యక్రమం అంతా నిన్నటి వరకు కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఏవైతే కర్రలు ఉంటాయో ఆ కర్రలు విప్పడం, ప్రతి ఒక్క భక్తునికి దర్శనార్థం ఇక్కడ ఉంచడం, అంటే రేపటి నుంచి పండగ అయినప్పటికీ కూడా ఈరోజే పండగ ఉన్న వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ అయింది. సో మనకి ఈ విగ్రహానికి కింద మనం చూసుకుంటే లక్ష్మీదేవి విగ్రహాన్ని అమర్చారు. ఆ పక్కన ఆయన మూషిక వాహనం ఎలుక ఏదైతే ఉందో ఆ ఎలుకను కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఆ పక్కన ఆయనకు కుడివైపున చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి అవతారం, సుబ్రహ్మణ్య స్వామిని తీర్చిదిద్దడం. ఆ పక్కన మనము ఎడమ పక్కన చూసుకుంటే గాయత్రీదేవిని అమర్చడం జరిగింది. ఈ 3 విగ్రహాలను గనక ఎట్ ఎ టైం మనం దర్శించుకుంటే ఖచ్చితంగా అప్పటి వరకు ఉన్న దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయన్న ఆచారాలు అయితే మనకు కనబడుతున్నాయి. అదే రూపాన్ని ఈసారి వేడుకలో భాగంగా ఆ రూపాన్ని ఇక్కడ పంచముఖ లక్ష్మీ మహాగణపతి అవతారాన్ని ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది. సో ఈ విగ్రహాన్ని 10 రోజుల పాటు ఇక్కడే ఉంచి ఆ 10 రోజుల ఉత్సవాలు పూర్తయిన తర్వాత 10వ రోజు ట్యాంక్ బండ్కి వేడుకల్లో భాగంగా నిమజ్జన వేడుకలు కొనసాగుతాయి. 10వ రోజు వాలంటరీ విషయానికి వస్తే మేడం, ఇక్కడ మొత్తం ఇక్కడ ఖైరతాబాద్ సభ్యులు మాత్రమే దగ్గర 1000 మంది దాకా ఉన్నారు మేడం వాలంటీర్స్. వాళ్ళు మాత్రమే ఇక్కడ చూసుకుంటారు. మాకు పోలీస్ వాళ్ళు ఇంకా ఇక్కడ కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ కొంతమంది బయట నుంచి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా వాలంటరీ విషయంలో వచ్చి వాళ్ళే చూసుకుంటారు మేడం. ఇయర్ వస్తుంటావు కదా? లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను, మిస్ కాకుండా వస్తుంటాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. లాస్ట్ ఇయర్ కంటే ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఏదో ఒక కొత్త రకంగా చేంజెస్ అయితే ఉంటుంది ఖైరతాబాద్ గణేష్. ఈసారి దేవుని దర్శనానికి దూరం నుంచి పబ్లిక్ చూడడం, కొంచెం తగలకుండా ఉండడాన్ని, మట్టి విగ్రహాలు పెట్టడాన్ని చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా చేసుకుంటారమ్మా మీరు వినాయక పండుగని? ఎట్లా చేసుకుంటారు వినాయకుని పండుగకి? ఉండ్రాలు అన్నీ వేసి చేసుకుంటాము, కథ చదువుకుని అక్షంతలు వేసుకుని చేసుకుంటామండి. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఈ వినాయకుడిని చూద్దాం అనేసి వచ్చినాము. మా బాబుని చూపిద్దాం అనేసి వచ్చినాము. చూసి ఎగ్జైట్ ఫీల్ అయిందా? లేకపోతే ఎట్లా? వినాయకుడు రాట్ అని చెప్తున్నాడు కింద. మా ఇంటి దగ్గర కూడా కూర్చోబెడతాము. ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళేటప్పుడు బాధగా అనిపిస్తుంది వినాయకుడు. ఇన్ని రోజులు మనతో పాటు సందడి సందడిగా ఉంటుంది కదా. క్విజ్ పోటీలు అని, పిల్లలకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం కదా, బాగా అనిపిస్తుంది. ఎట్లా అనిపించింది మరి వినాయకుడు? అంతా భక్తి అది దేవుడి కోసం. 20 ఇయర్స్ నుంచి వస్తున్నాము,
వస్తూ ఉంటాం, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తూ ఉంటాం, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం, పిల్లలు కూడా వస్తున్నారు. మరి ముందే చూసుకొని పోతురు కదా, మన ఫెస్టివల్ టైంలో వస్తారా? మళ్ళీ వస్తారు, ఎలాగైనా వస్తాం. రష్ ఉంటే కూడా వచ్చి దర్శనం చేసి పోతాం, ఎందుకంటే అది శ్రద్ధాభక్తి ఉండాలి. రేపు మొదటి పూజ ఏ టైంలో జరగబోతుంది, అట్లాగే భక్తుల దర్శనార్థం ఎప్పటి నుంచి క్యూ లైన్లలో వాళ్ళని వదులుతారు? రేపు ఉదయం 6 గంటలకు పద్మశాల సంఘం వారు కండవ జంజనము గరకమాలతో వాళ్ళు పూజ చేస్తారు 1 గంట సేపు, 6 నుండి 7 గంటల వరకు. ఆ తర్వాత 10:30 గంటలకు రాష్ట్ర గవర్నరు అయినటువంటి మన తమిళిసై గారు, వారి పానవాయితీ మనకు గవర్నర్ గారు, ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు, మరి తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అట్లా మినిస్టర్లు అందరూ వస్తారు. ఈ పూజా కార్యక్రమం 10:30 తర్వాత 11 గంటల వరకు గవర్నర్, దాని తర్వాత వీళ్ళది మన ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస యాదవ్, కవిత గారు వాళ్ళందరూ వచ్చేస్తారు. దాని తర్వాత దానికన్నా ముందు భక్తులను కూడా మేము అలౌ చేస్తూ ఉంటాము. సామాన్య భక్తులను ఉద్దేశించి క్యూ లైన్లు ఎట్లా ఏర్పాటు చేశారు? ఎటు నుంచి ఎంట్రన్స్, ఎటు నుంచి ఎగ్జిట్ అయితే కొంచెం తొందరగా దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? తప్పకుండా, ఎందుకంటే మట్టి వినాయకుడు కాబట్టి దీనికి ఎక్కువ జనాలు వస్తారు, ఎక్కువ భక్తులు వస్తారని మేము అదే కాన్సెప్ట్తో మేము చెప్తున్నాము. క్యూ లైన్ విఐపీలు దర్శనం చేసుకున్నా కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా క్యూ లైన్ సపరేట్గా పెట్టాము, సపరేట్గా పెట్టినాము. ఇన్సైడ్ ఇన్పుట్ ఏమో ఖైరతాబాద్ రైల్వే గేట్ మెట్రో స్టేషన్ దిగిన వాళ్ళు ఇన్సైడ్ ఇన్పుట్ రావాలి, అక్కడ నుండి డైరెక్ట్ వచ్చి దర్శనం చేసుకుని ఎగ్జిట్ పాయింట్కి వెళ్ళాలి. ఎగ్జిట్ పాయింట్లో కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా మేము బోర్డు పెట్టాం, సైన్ బోర్డ్స్ మెట్రో లైన్కు దారి, మెట్రో స్టేషన్కు దారి, బస్సు దారి అట్లా పెట్టి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ప్రాబ్లం అయింది అక్కడ దర్శనం చేసుకుని ఎగ్జిట్ పాయింట్లో వచ్చి వాళ్ళకి, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఏర్పాటు చేసినాము. హైదరాబాద్లో 67 సంవత్సరాలలో మాకు ఎలాంటి లోటు జరగలేదు. అన్ని శాఖల వారు, పోలీస్ శాఖ వారు, ఆర్ఎన్బి వారు, జిహెచ్ఎంసీ వారు, అన్ని శాఖలు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, ప్రతి శాఖలు మాకు కోఆపరేట్ చేస్తారు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మాకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వచ్చే భక్తులకు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల వారు, మేము కూడా వాళ్ళ భక్తులకు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకు మెడికల్ క్యాంప్ పెడుతున్నాము, వాటర్ ఫెసిలిటీ పెడుతున్నాము. వికలాంగులు వచ్చినా కానీ వాళ్ళకు కూడా, వృద్ధులకు కూడా దర్శనం గురించి ఇక్కడ ఏర్పాటు చేసాం. మేమంటే ఆడవరకు షెడ్ది ఇక్కడ వెల్డింగ్ జరిగేటప్పుడు వెల్డింగ్ పని ఇక్కడ ఏ వర్క్ ఉన్నా కూడా ప్రతి ఒక్క వర్క్ చేస్తూనే ఉంటాం. ఈ మరి పండుగ అయిన పండుగకేమో ఈ కట్నాలు, కానుకలు, అనౌన్స్మెంటు, పూలదండలు వేయటము, అవి ప్రసాదం తేయటము, ఇవన్నీ పనులు ఎటు ప్రతి ఒక్క పని చేస్తాం. ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా, లేదంటే కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తారా, ఎట్లా అనిపిస్తుంది? కష్టం అనేది ఏముండదు మేడం, కష్టం అనేది పని ఏ పని చేసినా కూడా మాకు రిలీఫ్గా ఉంటుంది. మాకు కష్టం అనేది ఏముండదు, మాకు మొత్తం ఏ పని ఉన్నా కూడా భగవంతుని దగ్గర ఫ్రీగానే ఉంటుంది. మాకు ఇప్పుడు ఎక్కమన్నా 2 నిమిషాలు పట్మని ఎక్కుతాం, పట్మని దిగుతాం. ఇప్పటివరకు భయం అనేది లేదు, అసలు ఏం లేదు. ఆ గణేశం దేవాలయం ఇప్పటివరకు ఆలోచన రాలేదు, అది ఏం లేదు. ఆ దేవుని దేవాలయం ఇప్పటివరకు మొత్తం అంతా మంచిగా ఉంది. సో మొత్తానికి అయితే పండగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. రేపు జరగబోయే వినాయక చవితి వేడుకలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామనేసి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.